అండ్ ఇక్కడ ఇంకొకటండి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు దేశ నిర్మాణం పూర్తిగా జరగలేదు అని సో ఒక్కసారి బ్యాక్ స్టోరీకి వెళ్తే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి జరగలేదు అన్నారు కదా అవును సో అంటే మీ రీసెర్చ్ ప్రకారం ఎప్పటివరకు మన దేశం ఒక అద్భుతమైన దేశంగా ఉండింది ప్రపంచానికి ఎలా మనం కాంట్రిబ్యూట్ చేశాం అండ్ ఆ తర్వాత ఎలా మనం దిగజారిపోయాం అండ్ ఎలా మనం ఇప్పుడు నిర్మించుకోవాలి ముందు ముందు ఎగ్జాక్ట్లీ మంచి ప్రశ్న నుంచి మనం ఆడుతున్నాం కదా మనం పెద్ద గొప్పగా ఉన్నామా ఏముంది మన దగ్గర అంతా చాలా పేదరికంలో మగ్గుతున్నాం మనకి ఏమీ లేదు ఎవరో మదర్ తెరిశాలంటే వాళ్ళు వచ్చి మనల్ని ఆదుకున్నారు వాళ్ళు ఎవరో వచ్చి ఏదో చేశారు వీళ్ళు ఎవరో వచ్చి ఏదో చేశారు అంటే దరిద్రపు వాదన వినిపిస్తారు అందరూ నిజానికి మన గురించి మనకు తెలియదు మన దేశంలో ఉన్న వాడికి ఎవరికి కూడా మన దేశపు గొప్పతనం తెలియదు ఎందుకంటే నేనేం చెప్తున్న మాట కాదు ఇది యాంగస్ మ్యాడిసన్ అని ఒక పెద్ద ఎకానమిస్ట్ అయినా ఆయన దానికి ఇంటర్నేషనల్ రెనౌండ్ వ్యక్తి సో యాంగస్ మేడిసన్ బ్రిటిష్ ఎకానమిస్ట్ అయినా ఎవరైతే మన బ్రిటిష్ వలస పాలనే కదా ఇప్పటికి మన భావజాలం ఉంది మనం వింటాం ఎందుకంటే బీబీసీ చెప్తే మనకు గొప్పది న్యూయార్క్ టైమ్స్ చెప్తే మనకు గొప్పది మన దగ్గర ఉన్న వాళ్ళు మనం నీ మీరు నేను మాట్లాడడం అదే పెద్దగా ఓకే మనవాడే చెప్పాడు బట్ అందుకే నేను ఆంగస్ మేడిసన్ అనే వ్యక్తి బ్రిటిష్ ఎకానమిస్ట్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఏంటంటే పదిహేనవ శతాబ్దం కంటే ముందు అంటే మనం ఏడి అనే మాట యూజ్ చేయాల్సిన అవసరం లేదు కామన్ ఎరా అనుకుందాం వన్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫిఫ్టీన్త్ సెంచరీ వరకు ఓకే వరల్డ్ జిడిపిలో ప్రపంచానికి సంబంధించిన స్థూల జాతీయ ఉత్పత్తిలో జీడిపిలో వన్ థర్డ్ అంటే మొత్తం అన్ని దేశాల జిడిపి మూడో వంతు భారతదేశం ఇచ్చింది థర్టీ పర్సెంట్ ఆఫ్ ద జీడిపి వరల్డ్ జిడిపి భారత్ కాంట్రిబ్యూట్ చేసేది ఓకే అండ్ ఒక భారత్ ఒక చైనా రెండు కలిస్తే ఫిఫ్టీ పర్సెంట్ అండ్ అబౌవ్ జిడిపి ఆ రోజు వరల్డ్ జిడిపి మనం షేర్ చేసుకున్నాం అంటే ఎంత వెల్దీ చేసుకున్నాం మనము సంపద ఎంత ఎంత విపరీతమైన సంపద మన దగ్గర ఉంది బ్రిటిషర్స్ లేకపోతే అమెరికా ఇట్లాంటి ఈ రోజు మనం అగ్రరాజ్యాలుగా చెప్తున్నాయి అన్ని కూడా ఎక్కడో అట్టడుగులు ఉన్నాయి అసలు వాళ్ళు ఎకనమీ లేదు వాళ్ళకి మన ఎకానమీ యాంగస్ మ్యాడిసిన్ రిపోర్ట్ ప్రకారం మన ఎకానమీ టాప్ మోస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఓకే అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చాం చూడండి ఎవరి వల్ల ఈ ఇస్లామిక్ దురాక్రమణల వల్ల సగం పోయింది ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వలస పాలకుల వల్ల ఇంకా పూర్తిగా అధపాతాళంలోకి పోయినాం పోయి పైపెచ్చు మళ్ళీ వాడే మనకు విద్య నేర్పించాలి వాడే మనకి ఇంకేదో నేర్పించాలి వాడే మనల్ని ఉద్ధరిస్తున్నాడన్న భావనలో ఉన్నాం వాడికి సంబంధించినటువంటి ఆ చట్టాలని ఆ న్యాయాల్ని ఆ వాటినే పట్టుకొని ఇలా ఉండాలా అలా ఉండాలా వాడు సెక్యులరిజం అన్నాడు ఓ సెక్యులర్ అనే పదం చాలా గొప్పది అనుకుంటాం భారతదేశానికి మించిన సెక్యులర్ దేశం ఉందండి అసలు ఎక్కడన్నా ఈ దేశంలో అసలు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితమే చార్వాకుడు ఉన్నాడు జాబాలి ఉన్నాడు ఎన్నో గొప్ప వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ అద్భుతమైనటువంటి తర్క తర్కంతో కూడినటువంటి చర్చలు అవును సో ఎవడో వచ్చి సెక్యులర్ అంటే ఇది ఆ దేశం సెక్యులర్ దేశం అని ఈ రోజు మనం ఆడుతున్నాం దరిద్రం లేకపోతే సో ఫిఫ్టీన్ సెంచురీకి ముందు మనం వెల్త్ మన దగ్గర సంపద ఎక్కువగా ఉంది జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి